ఇంట్రెస్టింగ్ అసలు మామూలుగా సోహెల్ గారు అంటేనే కోపిస్తారని ఒక ముద్ర పడిపోయింది. ఏంటి రియల్ లైఫ్ లో కూడా ఆయన అలాగే కోపంగా ఉంటాడు? ఉంటాడండి, ఉంటాడు. అలాగే ఎక్కువ అగ్రెసివ్ గా ఉంటాడు. అగ్రెసివ్ గా ఉన్నా సరే హిస్ హార్ట్ ఈస్ గుడ్ అండి. బాగా చాలా జెన్యున్ గా మంచి హెల్ప్ఫుల్ నేచర్, దాంతోపాటు మంచి ఇంటరాక్టివ్ గా ఉంటాడు. సో అగ్రెసివ్ కానీ బట్ పర్సన్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కాదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎందుకు లైక్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు కూడా ఏంటంటే, మేము సరదాగా ఒక సీతం వాకిట్లో మేము నేను యాక్ట్ చేసినప్పుడు మహేష్ ఫ్రెండ్ కింద చేశాను నేను, విజయవాడ యాక్సిడెంట్లో ఉంటుంది అప్పటి నుంచి పరిచయం. దాంతోపాటు మాకు సీతం మహే వెంకటేష్ గారి పెళ్లి సీన్లో అందరం ఒక 5 రోజులు ఉన్నాం అప్పుడు. సో ఆ టైంలో పరిచయం అయ్యాడు. సో అప్పటి నుంచి టచ్లోనే ఉన్నాడు, రెగ్యులర్ టచ్లోనే ఉన్నాడు. తర్వాత మా కంపెనీలో కొన్నాళ్ళు అకౌంటెంట్ కింద జాబ్ చేశాడు, తర్వాత మళ్ళీ మూవీ వస్తే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన అప్పటి నుంచి రెగ్యులర్గా హీజ్ ఇన్ టచ్. సో దాంతోపాటు మనుషుల్ని వదులుకోడండి, కొంచెం తనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఎవరిని ఉన్నా సరే ఇంట్రాక్టివ్గా ఉంటూ ఉంటాడు. ప్లస్ మన నాకు కూడా ఏంటంటే, ఈ బిజినెస్లో ఈ గోడలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం మంచి సరదాగా జోష్గా మాట్లాడుకోవాలన్నా, ఏదైనా సరదా ఫన్ టాక్ రావాలన్నా, ఏదైనా ఎంజాయ్మెంట్ కావాలన్నా సరదా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఎందుకంటే బాగా యాక్టివ్గా డైనమిక్గా ఉంచుతాడు. సో తన వేరే దాంట్లో తీసుకెళ్ళిపోతాడు, మాటల్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, మనం ఉన్న జరిగిందంతా మర్చిపోతుంటాం. సో డెఫినెట్గా అదే యాటిట్యూడ్లో ఉంటాడు కాబట్టి అది బాగా ఫిట్ అవుద్ది గేమ్. బట్ కాదు, గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనతో కూడా ఆర్గ్యుమెంట్స్ పెడతా ఉంటాడు, ఇది అలా అది ఎందుకన్నా, ఇది ఎందుకన్నా, ఇలా ఎందుకన్నా అని లాజిక్స్ మారుతూ ఉంటాడు. అవి మాట్లాడే దాంట్లో యాక్చువల్గా చాలా రీజనబుల్ ఉంటుందండి, ఇంకా మాట్లాడే దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ మనం మాట కూడా ఏం మాట్లాడలేము, పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. సో దాని మీద తీసుకొని డెఫినెట్గా వీడు గేమ్లో బాగా ముందుకెళ్తాడని అనుకున్నాను బిగ్ బాస్లో. అలాగే వెళ్ళాడు. ఆల్మోస్ట్ అందరు 2 స్టేట్లలో తన మంచి ఆడియన్స్ని సంపాదించుకున్నాడు, బాగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫామ్ అయింది. పర్పస్ అయితే అదే కదండి, అందరూ ఎవరు వెళ్ళినా సరే ఇక్కడికి వచ్చేది మూవీ ఫీల్డ్లో మేమంతా వచ్చింది కూడా ఫేమ్ కోసమే కదండి, ఫేమ్ కోసం. మనం ఫేమ్ తెచ్చుకోవాలి, ఫేమ్ కోసం అని వస్తాం ఇక్కడికి. సో ఈ ఫేమ్ గేమ్లో ఏంటంటే, ఎంతమంది ఉంటారండి, ఆల్మోస్ట్ ఒక 8 crores జనాల్లో ఒక 200 మంది ఆర్టిస్టులు ఉంటారు. ఆ 200 మందితో మనం కంపీట్ చేయాలి. అది కూడా మన పొజిషన్ మనం జాగ్రత్తగా హెల్దీగా ముందుకెళ్ళాలి అనుకుంటే చాలా ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. ఇక్కడ అంత ఈజీ కాదు, ఇక్కడ సినిమా ఫీల్డ్లో సర్వైవ్ అనేది అంత ఈజీ కాదు. సో అలాంటి చోట ఒక ఫేమ్ తెచ్చుకోవాలి అనే దానికి ఒక బిగ్ బాస్ ఒక ఈజీ ప్లాట్ఫామ్ అన్న. ఇప్పుడు మనం 8 సంవత్సరాల నుంచి ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాం, ఆ రాని ఫేమ్ దాంట్లో ఈజీగా వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతా అన్నాడు. యాక్చువల్ దానికంటే ముందు ఎందుకు వెళ్ళిపోతా అన్నాడంటే, మనకి ఒక సినిమా మన మహేష్ షోలేని వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం, హిందీ సంజయ్ మిశ్రా గారు వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. మనం అది స్టార్ట్ చేసాం, ఆల్మోస్ట్ అబౌట్ టు గో ఫర్ షూట్ నవంబర్ 10th. అప్పుడు సంజయ్ మిశ్రా గారు డేట్లు ఇచ్చారు, వెళ్దాం అనుకున్నాం. ఆ టైంకి కరెక్ట్గా మనవాడు బిగ్ బాస్, అది వెళ్ళాలి ఇది వెళ్ళాలి, మా ఇద్దరికి మధ్యలో ఆర్గ్యుమెంట్ నడిచినాయి, ఇదే చేయి ఇదే చేయి. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ, తన పాయింట్ ఆఫ్ వ్యూలో లాజికల్గా చెప్తాడు కదండి, ఆ లాజిక్ కూడా గట్టి లాజిక్ వేసాడు. మరి మీరు కన్విన్స్ అయ్యారా? నేను కన్విన్స్ అవ్వడం అంటే, చాలా గట్టిగా మాకు డిస్కషన్లు వచ్చినప్పుడు, చూడు నా కోసం ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంత చేసాం కాబట్టి, ఇన్ని రోజుల నుంచి మనం ఉన్నాం కాబట్టి, నా కోసం నువ్వు బిగ్ బాస్ మానే అన్నా. అన్న నువ్వు వదిన నేను సినిమాలు మానేయమంటుంది, నువ్వు మానేస్తున్నావా అన్నాడు. ఏం మారుతావండి కదండి, అది దానికి ఆన్సర్ ఉండదు. ప్లస్ ఆ లాజిక్ ఇట్ మేక్స్ సెన్స్, ఎన్ని రోజుల నుంచి మానేయమని నువ్వు మానేసావా, ఎందుకు చేసావు అంతే. నాది కూడా అంతే కదండి, ఇప్పుడు మనం వచ్చింది పర్పస్ ఇది, వెళ్తే ముందు అది ఫేమ్ తెచ్చుకుని తర్వాత నువ్వు చేయి సినిమా చేయి, 3 నెలలు అయితే ఎందుకు ఆగో నువ్వు ఎందుకు ఆగో అని అరుస్తాడండి. ఎందుకు 3 నెలలు ఎందుకు ఆగో, 3 నెలలు ఆగితే అయిపోద్ది కదా, ఆ తర్వాత చేసుకుందామని. ఆయన డేట్లు ఉండాలి, ఈ డేట్లు ఉండాలి, అన్నీ పెట్టుకున్నాం మన సెటప్ అని. అఫ్కోర్స్ అది మేము కూడా ఏంటంటే, మా స్టూడియో పెట్టాం చిత్రమందిర్ అని. చిత్రమందిర్ స్టూడియోలో బిజీగా ఉంటుందో ఉండదో కరోనా తర్వాత, మనమే కొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మా సైడ్ నుంచి కొంచెం సపోర్టింగ్గా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేసింది ఇది, మూవీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ యాక్చువల్గా మనకి లాక్డౌన్ తర్వాత మా స్టూడియో చాలా బిజీగా అయ్యి, మాకే దొరకట్లే లొకేషన్స్, ఓకే ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. సో దాంతో ఇది కిక్ ఆఫ్ చేసింది సోహిలే, ప్రొడక్షన్ హౌస్ చేద్దాం అది ఇదని. బట్ లక్కీగా మేము ఆల్రెడీ ఒక 2 ప్రొడక్షన్స్ తీసేసాం, ది రోజ్ విల్లా అని ఒకటి, ముగ్గురు మనగాళ్ళు అని ఒకటి, 2 అయిపోయినాయి. శ్రీనివాస్ రెడ్డి, తర్వాత నాజర్ గారు, రాజారవీంద్ర గారు, సో వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత అంతకుముందు రోజ్ విల్లా అని ఒక మూవీలో రాజారవీంద్ర గారు, తర్వాత అర్చన గారు, తర్వాత దీక్షిత్ శెట్టి హీరో, కన్నడ హీరో, ఈ 2 మూవీస్లోనూ ఉన్నాడండి అతను, హీరో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి. సో ఇవన్నీ కూడా 2 అయిపోయినాయి, ఫినిష్ అయిపోయినాయి, ఈ 3 మంత్స్లో అయిపోయినాయి. ఇంకోటి 3వది ఇప్పుడు స్టార్ట్ చేసాం. సో ఇది ఈ బిజినెస్ కిక్ ఆఫ్ చేసింది అయితే తనే సోహిలే. సోహిలే లక్కీగా ఇట్స్ గోయింగ్ గుడ్.